ఈ మధ్య కాలంలో కురిసిన భారీ వర్షాలకు వరదలు ముంచెత్తడంతో నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం బాగా దెబ్బతిందని చెరువులు కాలువలు డ్రైన్లు మరమ్మతులకు ఎఫ్డీఆర్ నిధుల కింద 76 కోట్ల 95 లక్షల రూపాయలు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కలెక్టర్ మంజూరు చేశారని ముఖ్యమంత్రి ఈ పనులన్నీ త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారని ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి అన్నారు. కొడవలూరు మండలం కొడవలూరు ఎంపీడీఓ ఆఫీస్ నందు అధికారులతో సర్వసభ్య సమావేశం ఎంపీడీఓ చిరంజీవి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మండల ఉపాధ్యక్షురాలు గారికి, ఎంపీడీఓ గారికి, తదితర గారికి, సీఈఓ గారికి, రాష్ట్ర ఆఫ్కార్ చైర్మన్ అనిల్ బాబు గారికి, ఇక్కడ ఇచ్చేటువంటి సర్పంచులకు, ఎంపీటీసీ సభ్యులకు, మరి మండల అధికారులకు ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటాను. ఇప్పుడే హౌసింగ్ ఏఈ గారు, ఎంపీడీఓ గారు కూడా ఈ యొక్క జగనన్న సంపూర్ణ హక్కు పథకం గురించి చెప్పినారు. ఇది ఒక మహత్తరమైనటువంటి కార్యక్రమం. జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఏర్పడినప్పుడు నాటి నుండి ఇప్పటి వరకు కూడా నిత్యం పేదరికం ఈ గ్రామంలో ఈ నియోజకవర్గంలో ఇతరులకి రాష్ట్రంలో కూడా ఒక మంచి కార్యక్రమాన్ని శ్రీకారం చుడుతూ ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు పేదలు ముందు పెడుతూ మరి పేదలకు ఒక హక్కు కల్పించాలి, తద్వారా ఆ ఇంటికి హక్కుదారు కావాలన్న ఒక మంచి కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం జరిగింది. దాంట్లో భాగంగానే రేపు 21వ తేదీ కూడా ఈ యొక్క రిజిస్ట్రేషన్ చేసి పేదలకు ఇళ్లస్థలాలు ఇవ్వడం జరుగుతాం. ఒక ఇంటి మనం తీసుకొని సబ్ రిజిస్ట్రాన్స్కి పోయి రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే మినిమం మనకు 20 నుంచి 25 వేలు మనకు ఖర్చు అవుతుంది. లింక్ డాక్యుమెంట్ ఉండాలి. మరి మనకట్టు ఒక స్థిరాస్తి ఉందని చెప్పుకునేటువంటి పరిస్థితి కూడా లేదు. కొన్ని మనం కొనుక్కొని అగ్రిమెంట్ల మీద కూడా కొన్ని వందల ఇళ్ళు కూడా మన నియోజకవర్గం తెలియని మన గ్రామాలు ఉన్నాయి. దయచేసి ఇక్కడ ఉన్నటువంటి సర్పంచులు అయితేనేమి, ఎంపీటీసీలు అయితేనేమి, మన సీఎం గారు ఒక మంచి కార్యక్రమాన్ని శ్రీకారం చేశారు. తప్పకుండా మనందరం కూడా సద్వినియోగం చేసుకోవాలి. ఏదో కొన్ని దగ్గర వచ్చేసి కొంతమంది నాయకులు ఏమి కట్టాల్సిన అవసరం లేదు, మరి వేరే ప్రభుత్వం వస్తుంది అప్పుడు చూసేస్తుంది చెప్తున్నారు. అబద్ధాలండి ఇవన్నీ. గత ప్రభుత్వాలు చేస్తుంటే గతంలో ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎందుకు చేయలేకపోయినారు, అప్పుడు పేదలు ఎందుకు మర్చిపోయినారు, పేదలకు ఒక హక్కు పత్రం కావాలా వాళ్ళకి, వాళ్ళకి హక్కు అనేది ఏర్పాటు చేయాలని గత పాలకులు ఎందుకు మర్చిపోయారు, ఒకసారి ఆలోచించి కొన్నటువంటి ప్రజాప్రతినిధులందరూ. ఈ దీనివల్ల ఎంత లబ్ధి చేరిపోతుందంటే తర్వాత మనం బ్యాంక్ లోన్ పోవచ్చు, మనం వేరే కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు, మీకున్న పాత బ్యాంక్ అంతా క్లియర్ కొట్టేస్తే మీ లోన్ క్లియర్ అయిపోయినటువంటి మీకు ఆన్లైన్లో చెక్ చేసుకుంటే మీకు క్యూర్ అయిపోతుంది. ఈ రోజుల్లో 10 రూపాయల సమస్య పని కాదు. జగన్మోహన్ రెడ్డి బలవంతంగా నేను వసూలు చేయమని కూడా చెప్తాం లేదు. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం కడితే 5,300 కోట్లు వస్తుందండి. ఒక్కసారి ఆసరాకేస్తే 6,800 కోట్లు వేస్తున్నాడు. అటువంటి పరిస్థితులు ఎందుకు ఈ విధంగా పేదల మీద భారం మోపుతారు, ఎందుకో రకరకాలైనటువంటి పుకార్లు పంపిస్తూ మరి పేదలకి కన్ఫ్యూజ్ చేస్తూ మరి వాళ్ళ హక్కు కూడా వాళ్ళు పొందనికూడా కొంతమంది చేస్తా ఉంటుంది. చాలా బాధాకరమైన విషయం. ఇప్పటికే మన మండలంలో దాదాపు 500 మంది కూడా కట్టేసే సంతోషం. ఇంకా కూడా రోజు టైం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రతి యొక్క సర్పంచ్ అయితే ఎంపీటీసీ కూడా మీరు తప్పకుండా మీ ఏరియాలో ఉన్నటువంటి పేదలను కూడా మీరు గమనించి అవసరమైతే మీరు ఏదైనా సహాయం చేసి మాకు మన మొత్తం ఒక్కరు కూడా 10 మందికి కట్టించగలిగితే దాదాపు 300-400 కూడా మనం కట్టించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజాప్రతినిధులందరూ ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే కొంతమంది ఇంట్రెస్ట్గా చేస్తున్నారు, కొంతమంది అసలు పట్టించుకోకుండా ఉన్నారు. మా ఆఫీసర్లు తిరుగుతామని చూస్తాము, ప్రతి ఒక్క ఆఫీసర్ కూడా ప్రతి ఒక్క ఇంటికి తిరుగుతున్నారు. వాళ్ళకి మనం భరోసా కల్పించి మీకు ఈరోజు ఈ యొక్క ఆ 10 వేలతో మీకు 5 లక్షల ఆస్తి చేకూరుతుందని మన చేతులకు ధైర్యవంతంగా ఉన్నారు. అది కూడా కారణం పొదుపు ద్వారా కూడా కొంతమందికి కూడా ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది. ఇవన్నీ కూడా మోటివేట్ చేసి మరి గౌరవ ముఖ్యమంత్రి ఏదైతే పేదలకి ఒక సంపూర్ణమైనటువంటి హక్కు కలిగేటువంటి పత్రాలు ఇవ్వాలి, తద్వారా మాకంటూ ఒక ఆస్తి చెప్పుకునేటువంటి భరోసా కలగాలని చేస్తూ గౌరవ ముఖ్యమంత్రి చేస్తున్నటువంటి కార్యక్రమం కూడా మనం అందరం కూడా సత్యమే చేసుకొని మరి మన మండలం కూడా కట్టించిన వాటిలో కూడా అత్యధిక స్థాయిలో ఇప్పటికి కూడా దాదాపు 500 మంది కట్టించున్నారు. తర్వాత కూడా అందరూ ప్రజాప్రతిని ఒక్కరు 10 అనుకున్నా కానీ 10 మంది అనుకున్న దాదాపు మనకున్నటువంటి 24 పంచాయతీలు ఎప్పటికీ అన్ని కలిసి కూడా 300 కూడా మనం కట్టిస్తే మన జిల్లాలో కూడా మనం మొట్టమొదటిగా మనం మండలం ఉంటుంది. కాబట్టి దయచేసి ఇక్కడ ఉన్న ప్రజాప్రతిని కూడా ఈ రోజు నుంచి ఈ రోజు రేపు మనకు టైం ఉంది కాబట్టి దయచేసి మీరు వీటికి శ్రీకారం చుట్టాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. వరదలతో నెల్లూరు జిల్లాలో కోవూరు, నెల్లూరు టౌన్, నెల్లూరు రూరల్ బాగా దెబ్బతిన్న విషయం మీ అందరికీ తెలుసు. ఈ 3 నియోజకవర్గాల్లో కల్లా
కోవూరు నియోజకవర్గం బాగా దెబ్బతిన్నది. ఎక్కువగా డ్యామేజెస్ జరిగిందంతా కూడా మన నియోజకవర్గంలోనే. దాదాపు కోట్లల్లోనే నష్టపోయిన ప్రజలందరూ కూడా బాగా ఇబ్బందులు పడ్డారు. ఇళ్లల్లోకి నీళ్లు వచ్చేసినాయి, వస్తువులన్నీ కూడా పోగొట్టుకున్నారు. వరదలు పూర్తిగా దెబ్బతిన్న ఇరిగేషన్కి సంబంధించి చెరువులు కాలువలు పెన్న పొర్లు కట్టలు డ్రైన్స్కు సంబంధించి తాత్కాలిక మరమ్మతుల కోసం ఎఫ్డీఆర్ నిధుల కింద కలెక్టర్ గారు నెల్లూరు జిల్లాలో 2474 పనులకు తాత్కాలిక మరమ్మతుల కింద 232.6 కోట్లు నిన్న మంజూరు చేసి ఆర్డర్స్ పంపించారు. ఈ అబౌట్ 10 లక్షలు అంతా కూడా టెండర్స్ పిలుస్తారు. 10 లక్షల లోపులంతా కూడా నామినేషన్ కింద పనులు చేయిస్తాం. మన నియోజకవర్గంలో దాదాపు 502 పనులకు 76.95 కోట్లు ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి కలెక్టర్ గారు శాంక్షన్ చేశారు. డ్రైన్స్ వచ్చేసి 53 వర్క్స్ 3.49 కోట్లు ఇరిగేషన్కి సంబంధించి 449 వర్క్స్కు 73.46 కోట్లు శాంక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఎక్కువగా కోవూరు నియోజకవర్గంలో ఈ నీటిపారుదలకు సంబంధించినటువంటి కాలువలు డ్రైన్స్ ఫ్లడ్ బ్యాంక్స్ అన్నీ కూడా దెబ్బతిన్నాయి. రైతులు కూడా బాగా నష్టపోయినారు. గ్రామాలు కూడా మునిగిపోయినాయి. ఇవన్నీ గమనించి ముఖ్యమంత్రి గారు కూడా మన జిల్లాలో పర్యటించడం, పెనుబల్లి జొన్నవాడలో కూడా చూసి ఆయన కూడా చెల్లించిపోయి వర్క్స్ కూడా త్వరగా శాంక్షన్స్ ఇచ్చి పనులన్నీ కూడా వెంటనే చేపట్టమని చెప్పడం, అదేవిధంగా ప్రతి కుటుంబానికి 2000 రైస్ అన్నీ కూడా నిత్యావసర వస్తువులు ఇవ్వమని చెప్పి ఆదేశాలు ఇవ్వడం, నీ వేదిక ఎక్కించి మమ్మల్ని తిట్టించావు, జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టించావు, ఏ ప్రయోజనం, ఏం చేయగలుగుతావు నువ్వు, మేమైతే కట్టుబడి ఉన్నాం. అసలు అమరావతికి సంబంధించి ఆ భూములకు సంబంధించి రైతులు ఎవరైనా ఉన్నారంటే పాదయాత్రలో అంత పెయిడ్ ఆర్టిస్ట్ డబ్బులిచ్చి తీసుకొచ్చారు. ఆ పాదయాత్ర కూడా డబ్బులతోనే నడిచింది, మద్యంతో నడిచింది. లేకపోతే తిరుపతికి వెళ్ళినాక స్టార్ హోటల్స్లో బస్ చేసేది ఏంటండి, 10 మంది స్టార్ హోటల్లో బస్ చేశారు తిరుపతిలో. మీది ఒక సభన, మీది ఒక పాదయాత్రన, ఏదో కప్పిపుచ్చుకొని మరలా ముఖ్యమంత్రి కావాలనే ప్రయత్నం, అందులో భాగమే ఈ డ్రామాలు, ఈ నాటకాలు, ఈ వేషాలు. నువ్వు ఎన్ని వేషాలు వేసినా, ఎన్ని డ్రామాలు ఆడినా శాశ్వత ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. నీ చంద్రబాబు, నువ్వు ముఖ్యమంత్రి అవుతామని కలలు కంటున్నావు, అయిపోయింది, నీ లైఫ్ అయిపోయింది. నిన్ను ఇంకా శ్మశానానికి తీసుకొని పోవడమే తప్ప నిన్ను ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోబెట్టే సమస్య లేదు రాష్ట్ర ప్రజలు. నీ పతనం ప్రారంభం అయిపోయింది. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినారో నువ్వు భూస్థాపితం అయిపోయినావు, తెలుగుదేశం పార్టీ భూస్థాపితం అయిపోయింది. డబ్బుతో రాజకీయం చేయాలనుకుంటున్నావు, మేము ప్రజలతో రాజకీయం చేస్తాం, ప్రజల మధ్య ఉంటాం, సంక్షేమ కార్యక్రమాలు ఇస్తున్నాం, అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం, ప్రజల ఆశీర్వాదం మాకుంది, అధికారుల ఆశీర్వాదం మాకుంది, రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తాం. అమరావతి ముసుగులో దొంగ వేషాలు, దొంగ చేష్టాలు చేయడం, నీ దగ్గర ఉండే నల్ల డబ్బు ఖర్చు పెట్టి ఇటువంటి ఉద్యమాలు, ఇటువంటి సభలు ఎన్ని పెట్టినా జగన్మోహన్ రెడ్డి గారి ఎంట్రుకు కూడా నువ్వు పెరగలేవు చంద్రబాబు నాయుడు, జాగ్రత్త. ఇవన్నీ కూడా నీ డైరెక్షన్లో జరిగినాయే. నీ 13 జిల్లాల నుంచి తెలుగుదేశం పార్టీ నాయకులు హాజరైనారు నీ మీటింగ్కి. అందుకే అంటున్నా, దాన్ని అమరావతి సభ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ మహానాడు నిన్న జరిగింది తిరుపతిలో. నువ్వు ఎన్ని జిమ్మెక్కలు చేసినా ప్రజల మనసుల్లో పూనుకున్నారని చెప్పి ఎవరు కూడా ముందుకు రాలా. చంద్రబాబు డైరెక్షన్లోనే వాళ్ళకి చందాలు ఇస్తూ వచ్చారు. ఒక 2 రోజుల ముందు తిరుపతికి చేరారు. ఆ పాదయాత్ర చేసిన వాళ్ళల్లో కోటీశ్వరులు ఉన్నారు. తిరుపతిలో స్టార్ హోటళ్లలో బస చేశారు. ఆ ఫొటోస్ కూడా వైరల్ అయినాయి సోషల్ మీడియాలో. మీరా రాజధాని కోసం, అసలు పేదవాళ్ళు ఎవరైనా ఉన్నారా భూములు పోగొట్టుకున్నాడు పాదయాత్రలో? అంతా పెద్ద పెద్ద కోటీశ్వరులు, మీ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు చంద్రబాబు నాయుడు. నువ్వు చేసే డ్రామాలు ఇవన్నీ, నిన్ను ఎక్కడి నుంచి వచ్చారు అంతమంది జనం? అందరికీ తెలుసు జగమెరిగిన సత్యం. అందుకనే నువ్వు ఎన్ని కుట్రలు పన్నినా, ఎంతమందిని డబ్బుతో కొని నీ డయాసుల మీద ఎక్కించి మా జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టించినా, మేము 3 రాజధానులు పెట్టేదే వెనకడుగు వెయ్యమో, జగన్మోహన్ రెడ్డి గారు మాట తప్పరు, ఏదైతే మాట ఇచ్చామో మాటకు కట్టుబడి ఉన్నాం, విశాఖపట్నం, విజయవాడ, కర్నూలు 3 రాజధానులు ఏర్పాటు చేస్తాం, ఏవైతే చెప్పామో అక్కడ పెట్టి తీరుతాం,
దీంట్లో వెనకడు చేసే ప్రసక్తే లేదు. నువ్వు ఇతర పార్టీ వాళ్ళని సూట్ కేసులు ఇచ్చి కొనుక్కొని డబ్బుతో కొనుక్కొని రాజకీయం చేయాలనుకుంటే అది కరెక్ట్ కాదు, మంచిది కూడా కాదు. ప్రజలు నీ వెంట లేరు, ప్రజలు మా జగన్మోహన్ రెడ్డి గారు వెంట ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కొనసాగించుకునేలా ఉండాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటున్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పథకాలు ఇస్తున్నాం. 2.5 ఇయర్స్ అయింది, 100,000 కోట్లకు పైగా 27 పథకాలు ఇచ్చాము. ఇప్పటికి ఏ ముఖ్యమంత్రి కూడా చేయలేదు, ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రులు కూడా చేయలేదు. అంత ప్రజాదరణ కలిగినటువంటి నాయకుడు మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. నువ్వు ఎన్ని వేషాలు వేసినా చంద్రబాబు ఏమి పీకలేవు మా జగన్మోహన్ రెడ్డి గారు. నీ సభ అది అమరావతి సభ, నా తిరుపతిలో పెట్టింది. ఎంత డబ్బు ఖర్చు పెట్టావు, ఎంతమందిని అక్కడికి రంపించి